హలో హాయ్, ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు తోటకూర ఫ్రై డ్రైగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. మనకి ఫ్రైకి సరిపడగా, తోటకూర ఫ్రైకి సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకుందామండి ప్యాన్లో. ఆయిల్ అనేది హీట్ అయ్యాక దీనిలో వెల్లుల్లి రబ్బల్ని వేసుకుందామండి. వెల్లుల్లిని అలాగే వెల్లుల్లి వేగాక దీనిలో మనం ఎండుమిర్చిని అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఇవి మనకి కలర్ వచ్చేంత వరకు, కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూడండి, ఇవి మనకి కలర్ అనేది వచ్చేసినాయి కదా. అలాగే దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఒకసారి వీటిని కూడా తిప్పుకుందామండి. ఇవి కూడా మనకి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఆనియన్స్ కూడా ఇవి కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. దీనిలో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. మనం పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. చూడండి, మనకి ఆనియన్స్ కూడా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, కలర్ వచ్చేసినాయి కదా ఆనియన్స్ అనేవి. మనకు దీనిలో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకుందామండి. నేను శుభ్రంగా వాష్ చేసుకుని తరిగి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర మాత్రం వేసి వేయించుకుంటున్నానండి. చూడండి, మనకి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇట్లా వచ్చేస్తుందండి. ఇది మనం డ్రైగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి మీకు. ఈ ఫ్రైకి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మనం ఫ్రై చేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇలా ఫ్రై అనేది ఇలాగ రెడీ అవుతుంది కదండి. ఇంకా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి. దీన్ని మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలని, లేదంటే మనకు ఈ ఫ్రై అనేది మాడిపోతుందండి. ఫ్లేమ్ అనేది కొంచెం పెంచుకొని మనం ఫ్రై చేసుకుందామండి. అప్పుడే మనకి తోటకూర వేపుడు అనేది డ్రైగా వస్తుందండి, మాడిపోకుండా. చూడండి, ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనకి ఇలాగ రెడీ అయిపోతుందండి. దీన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పోసుకుంటే మనకి ఈ ఫ్రై అనేది డ్రైగా వస్తుందండి. చూడండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఫ్రై చేసుకుంటూ. మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి డ్రైగా. చూడండి, ఎంత టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయిందండి ఫ్రై. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగ డ్రైగా తోటకూర వేపుడు అనేది. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి నచ్చితే మీకు.